సినిమా స్నేహాల్లో నిజాయితీ ఉండదు అనేది ఒకప్పటి మాట అసలు ఆ మాటకొస్తే స్నేహానికి పరిశ్రమలో పనే ఉంటుంది అది నిజాయితీతో ఉండాలి కానీ ఒకరికొకరు సాయం చేసుకుంటూనే ఉంటారు ఓ మంచి స్నేహితుడు ఎవరు అనేది నీ కష్టకాలంలో తెలుస్తుంది అంటారు అలా ఇప్పుడు ప్రభాస్ ఒకే దెబ్బతో ఇద్దరు స్నేహితులకు సాయం చేస్తున్నాడు కేవలం తన మాటతోనే తన బెస్ట్ ఫ్రెండ్స్కు ఓ సినిమా సెట్ చేశాడు విశేషం ఏంటంటే ఈయన సెట్ చేసిన కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ హిట్ కొట్టి ఉంది బట్ ఇప్పుడు ఆ ఇద్దరు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు అయినా ఆ ఇద్దరు కలిసి మరో సినిమా చేసేలా సెట్ చేశాడు డార్లింగ్ మరి ఆ కాంబినేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రభాస్ చాలా చిన్న హీరోగా మొదలై ఇప్పుడు ఇండియా స్టాప్ స్టార్ గా వెలుగుతున్నాడు ఆయన డేట్స్ దొరికితే చాలు అని ఎంతో మంది నిర్మాతలు క్యూలో ఉన్నారు ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలతో చాలా చాలా బిజీగా ఉన్నాడు డాలింగ్ బాహుబలి తర్వాత వచ్చిన సాహో రాధేశ్యాం నిరాశపరిచినా అతని రేంజ్ మారలేదు క్రేజ్ తగ్గలేదు ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఆది పురుష్ జూన్ పదహారున విడుదల కాబోతోంది ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సలార్ రిలీజ్ కాబోతోంది వీటితో పాటు రాజా డీలక్స్ ప్రాజెక్ట్ కే చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్ అయితే తనతో రాధేశ్యాం చిత్రాన్ని తీసిన దర్శకుడు రాధాకృష్ణ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు ఈ సినిమా ఫ్లాప్ అయినా ఆ దర్శకుడితో ప్రభాస్ స్నేహం చెడలేదు ఇంకా చెబితే ఈ మూవీ ప్రొడక్షన్లోనే చాలామంది ఫ్లాప్ అన్నారు అయినా స్నేహం కోసం ముందుకే వెళ్లాడు ప్రభాస్ తనకు ఫ్లాప్ ఇచ్చినా ఆ దర్శకుడికి అండగా నిలుస్తున్నాడు డార్లింగ్ అది కూడా ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కోసం కూడా కావడం విశేషం గోపీచంద్తోనే రాధాకృష్ణ ఫస్ట్ మూవీ జిల్ వచ్చింది ఈ మూవీ మంచి హిట్గా నిలిచింది ఆ విజయమే అతన్ని ప్రభాస్ వరకు తీసుకెళ్లింది కానీ అక్కడ ప్రూవ్ చేసుకోలేకపోయాడు ప్రభాస్ లాంటి స్టార్ డేట్స్ ఇస్తే యూస్ చేసుకోలేదని రాధాకృష్ణను ఇతర నిర్మాతలు దూరంగా ఉంచారు ఇటు ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేసేలా ప్రభాస్ ప్లాన్ చేశాడట అందుకోసం తనే రంగంలోకి దిగి స్క్రిప్ట్ వర్క్ను కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడని టాక్ ఈ స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ పూర్తి కాగానే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తోంది ఇక ప్రస్తుతం గోపీచంద్ శ్రీవాస్ డైరెక్షన్లో రామబాణం అనే సినిమా చేస్తున్నాడు ఈ మూవీ పైన మంచి అంచనాలున్నాయి ఈ సమ్మర్లోనే చిత్రం వస్తుంది మొత్తంగా స్నేహితుల కోసం ప్రభాస్ తీసుకుంటున్న కేర్ చూసి ఇతర హీరోల అభిమానులు కూడా డార్లింగ్కు ఫిదా అయిపోతున్నారు